మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిరాధారణ ఆరోపణలు చేస్తూ రాజకీయాల్లో విలువలను మంటలగలుపుతున్న మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కు ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తీరు మారడం లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి నందీశ్వర్ గౌడ్ కు టికెట్ కేటాయిస్తే మరోసారి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని అక్కడ సర్కిల్ కట్టడం జరిగింది. కొంతమంది చూడొచ్చు ఇక్కడ బస్ స్టాండ్కి ఎదురుగా ముందుండే ఇండస్ట్రీస్లలో ఆ జమానల ఇంచుమించు నాకు తెలిసిన కాడికి 20-25 సంవత్సరాల క్రితం మాట చెప్తా ఉన్నా. అప్పుడు 9 నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇండస్ట్రీస్లలో. అప్పుడు రియల్ ఎస్టేట్ లేదు మన దగ్గర, ఓన్లీ ఇండస్ట్రీ. ఆ విధంగా ఎక్కడికక్కడ మోసం చేస్తూ ప్రజల ముందు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. 1987లో మాజీ మంత్రి పి రామచంద్రారెడ్డి గారి పుణ్యమని రామచంద్రారెడ్డి గారి బొమ్మ పెట్టుకొని డైరెక్ట్ ఎలక్షన్లో మండల పరిషత్ ఎలక్షన్కు ఆయన ఎన్నిక కావడం జరిగింది. హైదరాబాదులో ఆయన స్టడీ అంతా అక్కడికి వెళ్ళి కొత్తగా వచ్చిన సిక్కాని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున డైరెక్ట్గా నిలబెట్టి అప్పుడు మండల ప్రముఖులందరూ వాళ్ళంతా బతుకున్నారు. ఇప్పుడు నిలబెట్టి ఆయనను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపేయడం జరిగింది. రాజకీయ కురుడు పోసిన పి రామచంద్రారెడ్డి, అలాగే దాని తర్వాత ఆయన మండల ప్రెసిడెంట్ ఉన్న హయాంలో మాజీ మండల పరిషత్ అధికారి జక్యదిన్ అని ఎంపీడీఓగా పనిచేస్తుండే ఆయన, చాలా డీసెంట్ ఆఫీసర్ అయినా ఒక చిట్ ఫండ్లో చిట్టేసి షురిటీగా పెట్టి ఈయన చిట్టి కట్టకపోతే ప్రభుత్వ అధికారి చిట్ ఫండ్ రికగ్నేషన్ ఉన్న చిట్ ఫండ్లలో ప్రభుత్వ అధికారులను షురిటీగా పెట్టుకుంటారు. ఒకవేళ చిట్టి ఎత్తుకున్న వాళ్ళు కట్టకపోతే వాళ్ళ శాలరీ డిడక్షన్ అవుతుంది. ఆ పద్ధతిలో జక్కియద్దీన్ గారిని ఆయన షురిటీగా పెట్టించి చిట్టి కట్టకపోతే సార్లీ డిడక్షన్, ఆయన రిటైర్డ్ అయిన తర్వాత గిట ఆయన రిటైర్డ్ పింఛన్ వచ్చే డబ్బుల గిట డిడక్షన్ అయినాయి. ఇది చరిత్ర, మీరు ఎక్కడైనా దీన్ని తెలుసుకోవచ్చు.